వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్ ఈ వీడియోలో ఏడవ తరగతి తెలుగు సబ్జెక్టులో ఏడవ పాఠం కప్పతల్లి పెళ్ళి ఈ పాఠ్యాంశానికి సంబంధించిన భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం భాషాంశాలు కింది వాక్యాలను చదవండి గీత గీసిన పదాలకు అర్థాలు రాసి వాటితో సొంత వాక్యాలు రాయండి ఉదాహరణ గగనతలము నుంచి నేడు గాలులు వీచాయి గగనతలము ఆకాశ మార్గం ఈ పదంతో సొంత వాక్యం పక్షులు ఆకాశ మార్గంలో స్వేచ్ఛగా ఎగురుతాయి అలాగే ఇక్కడ ఐదు వాక్యాలు ఇవ్వడం జరిగింది రాజు రథంపై పయనమయ్యాడు పయనం మీకు శుభం కలుగుగాక శుభం మా పొలంలో వర్షం కురిసింది కనకం పల్లెటూరులో కావిళ్లతో నీళ్లును తెస్తారు కావిళ్ళు పండగకి వాడవాడలా దేవుణ్ణి ఊరేగిస్తారు వాడ ఈ పదాలకు అర్థాలు వాటితో వాక్యాలు రాయాల్సి ఉంది రాజు రథంపై పయనమయ్యాడు పయనం ప్రయాణం అనుకోని ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వస్తాయి మీకు శుభం కలుగుగాక శుభం మంచి అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి మా పొలంలో కనకవర్షం కురిసింది కనకం బంగారం మగువలకు బంగారం అంటే ఎంతో ఇష్టం పల్లెటూరులో కావిళ్లతో నీళ్లను బద్దను కావిడి అంటారు కావిళ్లతో నీళ్లు మోస్తారు పండగకి వాడవాడలా దేవుణ్ణి ఊరేగిస్తారు వాడ వీధి పూర్వం వీధికి ఒక బావి ఉండేది తరువాత ఆ అంశం కింది వాక్యాలలో సమానార్థక పదాలు పర్యాయ పదాలను గుర్తించి రాయండి మంచివారి మాటలు వినాలి వారి పలుకులు బంగారు తునకలు దీనిలో మాటలు పలుకులు ఇవి పర్యాయ పదాలు రెండు పొలంలో బంగారం పండింది ఇల్లు కనకంతో నిండింది దీనిలో బంగారం కనకం పర్యాయ పదాలు కప్పతల్లి పెళ్లి జరుగుతోంది పెద్దలందరూ వివాహానికి వచ్చారు పెళ్లి వివాహం సమానార్థక పదాలు ఈ అంశం కింది ఇచ్చిన ప్రకృతి వికృతులను జతపరచండి ప్రయాణం రథము స్థలము బత్యము పయనం అరథము ప్రయాణం పయనం ఈ రథము అరధము ఈ స్థలము తలము ఆ భత్యము భత్యము ఆ ఈ అంశం కింది పదాలను వ్యతిరేక పదాలతో జతపరచండి సత్యం శుభం నాడు నేడు అసఖ్యం అశుభం సత్యం అసఖ్యం ఆ శుభం అశుభం ఈ నాడు నేడు ఆ కింది గళ్ళలో పాఠంలోని పదాలను గుర్తించండి వాటిని ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి ఈ పదకేళ్ళలో పాఠంలో ఉన్న పదాలను గుర్తించాలి వాటితో వాటిని ఇక్కడ రాయాలి ఆ పదాలతో సొంత వాక్యాలు రాయాలి పాఠ్యాంశంలోని పదాలు సఖ్యము శుభం కప్ప పెళ్ళి బహుబాగు బడబడ వీటితో అంత వాక్యాలు రాస్తే కష్టపడితే ఎంతటి పనైనా సత్యమవుతుంది సత్యము మంచి తలస్తే శుభం కలుగుతుంది శుభం కప్పలు వానాకాలంలో అరుస్తాయి కప్పలు పెళ్లి అంటే ఎంతో శ్రమ ఖర్చుతో కూడిన వ్యవహారం పెళ్ళి మా ఊరి దేవుడి పెళ్ళి బహుబాగుగా జరిగింది బహుబాగు రొంపుతో నా ముక్కు బడబడా కాలింది బడబడా ఇక వ్యాకరణాంశాలు దృతము ఒకటి బాలచంద్రుడు అభిమన్యునివలెన్ పోరుసలిపెను ఆర్య మాయందు దయచూపుడు మీరు వచ్చిన సంతోషించదను బాలుని కుట్టినన్ ఏడ్చును భూమి రాజుచేతన్ పాలించబడిను పై వాక్యాలలోని గీత గీసిన పొల్లు హల్లును నకార పొల్లు తొలగించి వాక్యాలను మళ్ళీ రాయండి దీనిలో పొల్లు వీటిని తొలగించి మరలా తిరిగి రాయాలి ఉదాహరణ బాలచంద్రుడు అభిమన్యుని వలే పోలిపాను నకారాన్ని తీసి రాయడం జరిగింది ఇలా మిగిలినవన్నీ రాస్తే ఆర్య మాయందు దయచూపుడు మీరు వచ్చిన సంతోషించేదను బాలుని కొట్టిన ఏడ్చును భూమి రాజు చేత పాలించబడిను పై ఉదాహరణలో తొలగించిన అర్థంలో మార్పు రావడం లేదు ఇటువంటి నకారాన్ని ధృతము అంటారు ఇది ప్రస్తుత వ్యవహారంలో లేదు ప్రాచీన సాహిత్యంలోని పద్యాలలో ఎక్కువగా కనిపిస్తుంది నకార పూలును అంటారు త్రికము ఆ ఆ అంశం కింది వాక్యాలను గమనించండి అతడు ఎచ్చోటనైనా జీవించగలడు ఇక్కడ వర్షం పడుతోంది ఎక్కడ ఉన్నా మన మాతృభూమిని మరవద్దు చోటు నివాసయోగ్యము కాదు అక్కడ చలి ఎక్కువగా ఉంది గీసిన పదాలను విడిదీసి రాయండి ఎచ్చోట ఇక్కడ ఎక్కడ అచ్చోట అక్కడ ఉదాహరణ ఎచ్చోట ఏ ప్లస్ చోట ఇక్కడ ఈ ప్లస్ కడ ఎక్కడ ఏ ప్లస్ కడ అక్కడ ఆ ప్లస్ కడ అచ్చోట ఆ ప్లస్ చోట ఉదాహరణ హెచ్చోటు ఏ ప్లస్ చోటు ఇక్కడ ఈ ప్లస్ కడ ఎక్కడ ఏ ప్లస్ కడ అక్కడ ఆ ప్లస్ కడ అచ్చోటు ఆ ప్లస్ చోటు పై ఉదాహరణలో పదాలను విడదీసినప్పుడు పూర్వపదంగా ఆ ఈ ఏ అనే సర్వనామాలు వచ్చాయి వీటిని త్రికములు అంటారు ఆ ఈ ఏ అనబడు సర్వనామాలు త్రికములు ఆమ్రేడితం ఈ అంశం కింది వాక్యాలను గమనించండి గీతగీసిన పదాలను రాయండి రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలు పడుతున్నాయి మేము అప్పుడప్పుడు విహారయాత్రకు వెళ్తుంటాం విందు భోజనంలో ఏమేమి పదార్థాలు వడ్డించారు మా ఊరికి చెట్టచెవర బడి ఉంది ఆ పట్టణం నట్టనడుమ కోనేరు ఉంది వీనిలో గీతగీసిన పదాలు అక్కడక్కడ అప్పుడప్పుడు ఏమేమి చిట్ట చెవరా నట్టనడుమ ఈ గీసిన పదాలని విడదీసి రాస్తే ఉదాహరణ అప్పుడప్పుడు అప్పుడు ప్లస్ అప్పుడు అక్కడక్కడ అక్కడ ప్లస్ అక్కడ ఏమేమి ఏమి ప్లస్ ఏమి చిట్ట నట్ట నడుమ నడుమ ప్లస్ నడుమ పట్టపగలు పగలు ప్లస్ పగలు పై పదాలను విడదీసినప్పుడు పూర్వపదం పరపదం రెండిటిలోనూ ఒకే పదం కనిపిస్తుంది ఇలా రెండు ఒకే విధమైన పదాలు వస్తే అందులో రెండవ పదాన్ని ఆమ్రీడితం అంటారు ఈ పదాలు ఆమ్రీడితాలు పంచమీ విభక్తి కింది వాక్యాలను పరిశీలించండి వర్షాల వలన కాలువల్లో నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది కృష్ణుడి వలన పాండవులు యుద్ధంలో విజయం సాధించారు కలువకాటకాల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పల్లెటూరి కంటే పట్టణంలో కాలుష్యం ఎక్కువ శ్రీనాథుని కంటే నన్నయ్య ముందువాడు పై వాక్యాల్లో వలన కంటే పట్టి పై వాక్యాల్లో వలన కంటే పట్టి అనే ప్రత్యయాలు వాక్యాన్ని అర్థవంతంగా మార్చాయి వలన 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 కంటే కంటే ఇలాంటి ప్రత్యయాలు వస్తే దాన్ని పంచమీ విభక్తి అంటారు అపాయం భయం పరాజయం విరామం వంటి సందర్భాలను చెప్పేటప్పుడు పదాల చివర వలన అనే ప్రత్యయం వస్తుంది ఇతరము పూర్వము పరము అన్యము మొదలైన అర్థాలు వచ్చినప్పుడు కంటే అనే ప్రత్యయం వస్తుంది ఊ అంశం గేమ్లోని ద్విత్వాక్షర సంయుక్తాక్షర పదాలను గుర్తించి రాయండి ద్విత్వాక్షర పదాలు ఇక్కడ సంయుక్తాక్షర పదాలు ఇక్కడ ద్విత్వాక్షరాలు కప్ప పెళ్ళి శుభమన్న తొక్కినది వానలమ్మ తెప్పించి సంయుక్తాక్షర పదాలు పత్యాలు చక్రము దొర్లించి సఖ్యము చెట్లు స్వర్గాది నాదుడు ఈ అంశం కింది పదాలను విడదీయండి సంధి పేర్లు రాయండి స్వర్గాధినాథుడు స్వర్గా ప్లస్ అధినాథుడు సవర్ణ సంధి పర్వసమవును శుభమన్న మిరుపులమ్మ రథమిక్కి వీటిని విడదీసి ఇక్కడ రాయాలి సంధి పేరు ఇక్కడ రాయాలి పరవశమును పరవశము ప్లస్ అవును ఉత్పసంధి శుభమన్న శుభమో ప్లస్ అన్న ఉత్పసంధి మెరుపులమ్మ మెరుపులు ప్లస్ అమ్మ ఉత్పసంధి రథమిక్కి రథమో ప్లస్ హిక్కి ఉత్పసంధి రూ అంశం కింది పదాలను కలిపి రాయండి ఉదాహరణ ఎగిరే కప్పలెగిరే పండుతాయి ప్లస్ అమ్మ పండుతాయమ్మ వాడలు ప్లస్ అన్ని వాడలూ ప్లస్ ఏ చేసినారే ఏ అంశం కింది వాక్యాలలో ప్రత్యయాలు కింద గీయండి విభక్తులను రాయండి ఉదాహరణ విద్యను అర్థించు విద్యార్థి అంటారు ద్వితీయ విభక్తి అలాగే ఇక్కడున్న వాటిలో ప్రత్యాయాన్ని గుర్తించి గతగీసి ఆ విభక్తి పేరును ఇక్కడ రాయాల్సింది విద్యను అర్థించు వాని విద్యార్థి అంటారు ను ద్వితీయ విభక్తి విద్యావంతుడు అందరిచే పూజించబడతాడు చే తృతీయ విభక్తి విద్యార్థులు జ్ఞానం కొరకు యాత్ర చేశారు కొరకు చతుర్థి విభక్తి తల్లిదండ్రులు పిల్లలను ప్రాణము కంటే అధికంగా ప్రేమిస్తారు కంటే పంచమి విభక్తి అమరావతిలోని శిల్పాలు చూడముచ్చటగా ఉన్నాయి షష్ఠి విభక్తి మా పురమునందు జనులు సేవాగుణం కలిగి ఉన్నారు కలిగిన వారు సప్తమి విభక్తి ఓయి మునీశ్వర రమ్ము సంబోధన ప్రథమ విభక్తి Thank you.